నమస్కారం, నీ సుశాంత్కు స్వాగతం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పాత్రికేయుడు, మీడియా మొగల్, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత 87 ఏళ్ల చెరుకూరి రామోశిరావు శనివారం ఉదయం కన్నుమూశారు. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రామోశిరావుని హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలోనూ ముందుకు వెళ్లారు. 1974 ఆగస్టు 10 విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానల్స్ను తీసుకొచ్చారు. ఉషాకిరణ్ మూవీస్ కింద 20 వరకు సినిమాలు నిర్మించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ కొండలో అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మించారు. దానికి రామోజీ ఫిలిం సిటీ అని కూడా పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అది చోటు సంపాదించుకుంది. ఈనాడు పేపర్తో పాటు సితార, విపుల, చతుర లాంటి మ్యాగజైన్లను ప్రారంభించారు రామోజీరావు. అలాగే మార్గదర్శి చిట్ఫండ్, కళాంజలి షాపింగ్ మాల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఇలా ఒక్కొక్కటిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకున్నారు రామోజీరావు. తమ సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన స్థాపించిన ఈనాడు దినపత్రిక ఇప్పటికీ అత్యధిక సర్క్యులేషన్తో ప్రజాదరణ పొందుతోంది. జర్నలిజానికి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు రామోజీరావు. అంతేకాకుండా జర్నలిజం కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ను స్థాపించి ఎందరో జర్నలిస్టులను తయారు చేశారు. రామోజీరావు మరణ వార్త విని దేశవ్యాప్తంగా ప్రముఖులు తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఇలా పెద్ద పెద్ద నాయకులు రామోజీకి ఘన నివాళులు అర్పించి సానుభూతిని వ్యక్తపరిచారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధృవతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది. అనేక విషయాలపైన ఆయనతో చర్చించడం వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందానని నేను భావిస్తూ ఉంటాను. వారు పోరాట యోధుడు, మరింత కాలం పోరాడతాడని చెప్పి నేను భావించాను. ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని, ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా
నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మృతి వార్త తెలియజేశారు, చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దంన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి, ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి, లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు, అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రండి చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీళ్ళు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అంటూ ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఈ కంపెనీలోనే నేను హీరోయిన్ అయ్యాను ఉషాకిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి, అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయనకు. అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు. కానీ ఆయనకు ఒక బాధతో నాకు బాగా తెలుసు, నేను కుల్లా చెప్తా, ఏది భయపడను నేను. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన స్నానం చేసేది ఆయన నడిచేది అన్నీ చూపించాడు. కానీ మార్గదర్శి లేదు, అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం, అది హత్య అయింది. ఆయన నేను అన్నాను ఏంది ఇది, మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు, ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా, ఎన్టీ రామారావుకి ఇచ్చాడు నీకు కూడా ఇచ్చాడు, కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు కనిపిస్తుంది. ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి, చిన్న ఏది కింది స్థాయి నుంచి ఆ స్థాయి ఎంతోమంది ఇవాళ అదానీ అంబానీలు ఉన్నారు, కానీ
ఇలాంటివి సృష్టించి ఈ పేద ప్రజలకు ముఖ్యంగా ఆర్టిస్టులకు అవకాశం వడ్లవాడు కానీ కుమ్మరివాడు కానీ అందరికి కూడా పేద అట్టడుగున ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి రామోజీరావు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగు పెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి, ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడవసారి చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎనర్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిప్పర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. మూడవసారి దేశ ప్రధానిగా మోడీ ఆదివారం రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అతిథులను ఆహ్వానించారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషల్స్ దేశాల నేతలు కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ తమ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత 7 రాష్ట్రపతి ముర్ము నరేంద్ర మోడీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధికారికంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్గ వైషమ్యాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరమైనప్పటికీ ప్రజలెవరూ సహనం కోల్పోకూడదని ఈస్టు డీఎస్పీ రవి మనోహరాచారి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడారు. అనవసరంగా ఆవేశాలకు లోనై హింస చెలరేగే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని సూచించారు. చట్టపరిధిలో అందరూ సమానమేననే సంగతి మర్చిపోకూడదని హెచ్చరించారు. రౌడీయిజం, దౌర్జన్యం ఎవరు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎప్పటిలాగే ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అందరు కూడా సంయమనం పాటించండి. అక్కడెక్కడో జరిగింది, అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ మనము చేద్దాం, మనల్ని కూడా గుర్తించాలా, మనకు గుర్తింపు రావాలా అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అందరు కూడా ఫస్ట్ సంయమనం వహించండి. అదేవిధంగా అనవసరమైన భావోద్వేగాలకు గురైపోయి దాన్ని ఇలా దౌర్జన్యంగా మలుచుకోవద్దండి. ఆ భావోద్వేగాలను మీరు ప్రదర్శించొద్దండి, హింస చెలరేగేటట్టు ప్రవర్తించొద్దండి దయచేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో మమ్మల్ని అణిచివేశారు, గతంలో మమ్మల్ని ఈ విధంగా చేశారు అనేటువంటి భావనతో మరీ మీ తిరిగి మనం చేస్తే దానికి అర్థం ఏముంటుంది? అది మంచి పద్ధతి కూడా కాదు. గతంలో మమ్మల్ని అణిచివేశారు కాబట్టి ఇప్పుడు మేము అణిచివేస్తామంటే దానికి దీనికి ఏం సామ్యం, ఈ తేడా ఏముంది చెప్పండి? అది దయచేసి అది మంచి పద్ధతి కూడా కాదు. అందులో చట్టం అందరికీ సమానమే. ఎక్కడో ఏదో జరిగింది, ఎప్పుడు ఎక్కడో ఏదో నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను అన్యాయం చేస్తాను, నేను దౌర్జన్యం చేస్తాను అనేటువంటిది మంచి పద్ధతి కాదు. చెడ్డపేరు, అది అందరికీ చెడ్డపేరు వస్తుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడొద్దండి. అదేవిధంగా మన దగ్గర ఈ కల్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తిరుపతి ప్రాంతంలో ఇటువంటి ప్రతీకార చర్యలకు ఉండేటువంటి సంస్కృతి మన దగ్గర లేదు. ఈ సంస్కృతిని కొత్తగా అలవాటు చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఒకరు చేశారని రెండోవాడు అలవాటు చేసుకుని, రెండోవాడి నుంచి మూడోవాడు అలవాటు చేసుకుంటూ ఉంటే ఇది అలాగే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ కల్చర్ని మళ్ళీ మనం ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళం అవుతాం మన హయాంలో. కాబట్టి దయచేసి ఇటువంటి వేరే వాళ్ళ యొక్క కల్చర్ని మన ప్రాంతానికి అట్రిబ్యూట్ చేయొద్దండి దయచేసి చూడండి. తిరుపతి రూరల్ చిగురవాడ గ్రామం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నాగదేవత పుణ్యదంపతుల మహాకుంభాభిషేకానికి పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని గ్రామ ప్రజలు కోరారు. చిగురువాడ గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీ వినాయక స్వామివారికి అలాగే నాగదేవతల మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు చిగురువాడ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని హోమాది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేణుస్వామి మాట్లాడుతూ, ఎంతో మహిమగల, విశిష్టత గల శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి శత కలశాభిషేకానికి అలాగే ఆదివారం జరగబోయే నాగదేవత పుణ్యదంపతుల మహాకుంభాభిషేక కార్యక్రమానికి భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. చిగురువాడ గ్రామంలో వెలిసి ఉన్న
చిగురువాడ గ్రామదేవత అయిన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఈ యొక్క ఆలయంలో ఈ సంవత్సరం విశేషముగా అమ్మవారికి పూజలు చేయదలిచాము. అందుకోసం అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రారంభమై అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకము ఇప్పుడు విఘ్నంగా జరిగినందుకు వినాయకుడికి షోడశ మహాగణపతి హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ హోమము జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంత్రం అష్టోదశత కలశాభిషేకం అనగా 108 కలశాలు పెట్టి అమ్మవారికి మొదటి యాగశాల పూజ జరుగుతుంది. తర్వాత అనంతరం రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 7:30 పుణ్యదంపతులకు మరియు పక్కనే వెలసి ఉన్న నాగదేవతలకు మహాకుంభాభిషేకం జరుగుతుంది. తదుపరి అనంతరం 10:30 అమ్మవారికి శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతో మహాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత మహాభిషేకము, అలంకరణ, దీపారాధన మహోత్సవం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ పనులలో జాప్యం జరగడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మంది వారి వారి పనుల రీత్యా, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విద్యా కేంద్రంగా, మెడికల్ హబ్గా విరాజిల్లుతున్న తిరుపతికి రైలు మార్గం ద్వారా వస్తూ ఉంటారు. వీరి తాకిడి అధికం కావడంతో అధికారులు ఒక గొప్ప ఆశయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ నిర్మాణానికి పనులు చేపట్టినప్పటికీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని, పనులు వేగవంతం చేసే దిశగా రైల్వే అధికారులు కృషి చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. పనులు అంతంత మాత్రమే ముందుకు సాగుతున్నాయని, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటూ వాపోతున్నారు. రైల్వే శాఖ అధికారులు పనులను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు బాధ్యతలు తీసుకోవాలని తిరుపతి నగర ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు అధిక శాతంలో భక్తులు రావడంతో రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు, సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రమాణాలతో సుమారు 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పనులు ఇకనైనా వేగవంతం చేసి తిరుపతికి వచ్చే రైలు ప్రయాణికులకు, యాత్రికులకు, తిరుపతి నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫుట్పాత్ రన్నీ నడిచేందుకు వీలు లేకుండా తోపుడు బండ్లు, టెంకాయ బండ్లు వంటివి పెట్టుకుని వ్యాపారం చేసుకునేందుకు ఆసరాగా మారిపోయాయి. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో తిరునగరిలో హోటళ్లు ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ నుంచి కాకా హోటల్స్ వరకు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిల్లో పెద్ద హోటళ్ల మాటను అలా ఉంచితే ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం మరింత ఇబ్బందికరంగా ఉంది. చాలామంది చిన్న చిన్న హోటల్స్ తోపుడు బండ్లను ఫుట్పాత్లపై ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు ఉండవు. ఫుట్పాత్లను, ప్రధాన రోడ్లను, పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకొని వ్యాపార కేంద్రాలుగా వాడేస్తున్నారు. దీంతో రోడ్లు కుచించుకుపోవడంతో వాహన చోదకులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలను వెచ్చించి ఫుట్పాత్లను నిర్మాణం చేస్తే వాటిని ప్రజలు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చిరు వ్యాపారులు వ్యాపారాలు చేస్తున్నారు. ప్రధానంగా విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్లలో హోటల్స్ నిర్వాహకుల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫుట్పాత్కి అవకాశం లేకుండా చేసేయడంతో బాటసారులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడక సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరంలోని కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పుకొని పబ్బం గడిపేస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. టెంపుల్ సిటీలో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న పోలీసులు గాని, కార్పొరేషన్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వారి ఉదాసీన వైఖరి పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు నెలవారీ ముడుపులు అందడం వల్లే వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సామాన్యులు రోడ్లపై బండ్లు ఆపితే జరిమానాలతో హడావుడి చేసే ట్రాఫిక్ పోలీసులకు ఆక్రమణలు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది చోటా బోటా నాయకులందరూ కూడా బండ్లే డైరెక్ట్గా పెట్టుకొని రోజుకు 1000 రూపాయల లెక్కన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నటువంటి ఘటనలు అనేకమైనటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో కూడా అనేక సంఘటనలు చెప్పినప్పటికి కూడా వైసీపీ నాయకులకు భయపడిపోయి ఈరోజు అట్లాంటివి ఏవి కూడా కేసులు కడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఇట్లాంటి చాలా ఘటనలన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు కానీ అటు ఉన్నటువంటి వాళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికే తోపుడు బండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటి అని చెప్పిన అనేది కూడా మున్సిపాలిటీ అధికారులు సర్వే చేసే ఆ రకంగా వాళ్ళకందరికీ కూడా ఐడీ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. కానీ ఐడీ కార్డ్స్ ఈరోజు కొంతమంది నాయకులు దాన్ని పీక్కోవడం, వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేయడం, ఆ బండిని తీసి ఇంకో దగ్గర తీసుకోవడం, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఘటనలన్నీ కూడా ప్రతిరోజు నిత్యం కృత్యంలాగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.
పాదాచారులు నడవాల్సిన చోట ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దారుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు లేదా నడక పాదాచారులు మెయిన్ రోడ్లోకి వస్తుండడం వల్ల అక్కడ అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ పాదాచారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు అన్నింటినీ కూడా నీట్గా దాన్ని మెయింటైన్ చేస్తూ ఆ ఒక క్రమ పద్ధతిలో తిరుపతి నగరంలో ట్రాఫిక్ జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఈ రోడ్లు ఆక్రమించి అన్యాక్రాంతం చేసి ఈ జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా మరో ప్లేసులు చూపించి వాళ్ళ జీవనానికి ఇబ్బంది కలగకుండా, ఇటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సక్రమమైనటువంటి పద్ధతుల్లో తిరుపతి ట్రాఫిక్ని అదేవిధంగా తిరుపతి యొక్క పరిశుభ్రతని సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు మున్సిపాలిటీ అధికారులు చేపట్టాలని కోరుతా ఉన్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, గంటా రవితేజ, తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇవాళ మన శ్రీవారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని కాపాడిన మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే సంబంధించిన గవర్నమెంట్ కానీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ వచ్చాక మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు, బట్ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అయినా ఒకసారి చెప్తే బాగుంటుందని ఆ దేవుడికి వచ్చి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాం. అలాగే ఇప్పటి నుంచి మన తిరుపతిలో ప్రతి ఒక్కరూ కుటుంబంతో వచ్చి పూజ చేసుకొని సంతోషంగా వెళ్ళేటట్టు ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని పక్కాగా చెప్తూ, అలాగే మన ఏపీ ప్రజలందరికీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటేసి అందరినీ భారీ మెజారిటీలతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ప్రజాస్వామ్యం, ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు. ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద జాతీయ జెండాను సామవాయ మార్గంలో ఏర్పాటు చేసినప్పటికీ నేడు అది దర్శనం ఇవ్వకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సామవాయి మార్గంలో అలాగే పలు కేంద్రాలలో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జాతీయ జెండా చిరిగిపోవడంతో దాన్ని తొలగించి పక్కన పెట్టారు. 3 రోజులైనప్పటికీ త్రివర్ణ పతాకం దర్శనం ఇవ్వకపోవడంతో పలువురు నగరపాలక సంస్థ తీరుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో అతిపెద్ద స్తూపానికి జాతీయ జెండాను ఎగురవేశారు. తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్న తరుణంలో దాన్ని తొలగించారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పలుచోట్ల త్రివర్ణ పతాక స్తూపాలు ఏర్పాటు చేసి యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తే కొద్దిమంది అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా అభివృద్ధికి లక్ష్యంగా పాలన సాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు ఈ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించారు. ప్రకృతి మారింది, నిన్న చూస్తున్నారు ఎండలు వడదెబ్బలతో విపరీతంగా ఎండలు ఉండేది కూడా చల్లదనం పడిపోయింది. అంటే ఈ అరాచక పాలన పోయింది, ఇంకా ప్రజల ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల ప్రభుత్వం రాబోతుందనే సంకేతం ఆల్రెడీ ప్రకృతి ఇచ్చేసింది. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. అట్లని రెడ్ బుక్లో పేర్లేమీ వదిలిపెట్టేది ఏమీ లేదు. చట్టం ఏ విధంగా వాళ్ళని శిక్షించాలో ఆ విధంగా లోకేష్ బాబు గారు ఆయన పని ఆయన చేస్తాడు. కానీ ఈరోజు చూస్తామంటే మా ముస్లింలో కూడా చైతన్యం వచ్చింది. మా ముస్లింలు కూడా ఎవరికేస్తే ఓటు మనకు అభివృద్ధి జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు కంపెనీలు ఐటీ సెట్కార్స్ వస్తాయి అని చెప్పి ఆలోచించి మరీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే మతకలహాలు జరగకుండా
మన పిల్లల భవిష్యత్తు, విదేశీ విద్య కానీ, దుల్హాన్ పతంగం కానీ, దుకాన్ మకాన్ కానీ, మౌజన్లకు ఇమాములకు కానీ, హజ్ యాత్రకు కానీ, ఇవన్నీ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. రంజాన్ వస్తే మాకు రంజాన్ తోఫా వచ్చేది. హిందూ ముస్లింలు కలిసి పండుగలు చేసుకునే సందర్భాలు ఉండేది. హిందూ సోదరులతో పాటు మాకు కూడా కానుకలు ఇచ్చేది. అటువంటి ప్రభుత్వము రావాలని చెప్పి ముస్లింలందరూ ఏదో వైఎస్ఆర్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో అందరూ ఓట్లు వేస్తారు, మాకు ఇన్ని రాయలసీమలో ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి బోకట్టాలు కొట్టున్నారు. కానీ ముస్లింలంతా కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నామని నిరూపించాము. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తిరుపతి నగరాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిపేలా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పనిచేస్తారని బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చెప్పబోతున్నారు. అభివృద్ధికి నిర్వచనాన్ని తిరుపతికి తెలియజేసే విధంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి నాయకత్వంలో జనసేన ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యేగా సారు చూపిస్తారు. అంతేకాకుండా ఈ విజయానికి కృషి చేసినటువంటి అశేష ప్రజానీకానికి ఎంతటి థ్యాంక్స్లు చెప్పినా కానీ మనకు చాలదు. ముఖ్యంగా కూటమి విజయానికి బాటలు వేసినటువంటి మా జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఆయనకి మేమంతా బలిష్టమైన తరఫున శిరస్సు ఉంచి పాదావందనం చేస్తున్నాము. ఈ ఒక ఎక్కువ మెజార్టీ సాధించిన మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే ఇంతమంది బలిజులంతా కలిసి ఈరోజు ఈ కూటమికి ఎంత విజయాన్ని అందించారు కాబట్టి మేము కూడా ఒకసారి విన్నవిస్తున్నాము. ప్రత్యేకంగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మంచి వ్యక్తి, మన అందరి వాడు. ఈ ఒక కూటమి ప్రభుత్వానికి మా బలిజన్ తరఫున మేము విన్నవించేది ఏమంటే, ఖచ్చితంగా ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తే మా బలిజుల అభ్యుదయానికి, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా అవుతుందానికి ఉంటుందనే భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా మేము ప్రయోజనాలు చేకూర్చే విధంగా జరుగుతుందనే ఆశతో మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన తమను నిష్కారణంగా తొలగిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని, తమ సేవలను గుర్తించి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం తిరిగి తమని విధుల్లోకి తీసుకోవాలని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మచంద్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా వాళ్ళు రాష్ట్రంలో 5 మంది, దాదాపు 5 మంది చనిపోయారు, సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. మొన్నటి వరకు కార్వేట్ నగరంలో కూడా ఒక అబ్బాయి, సందీప్ అనే అబ్బాయి కూడా అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. సో దీనంతటికీ కారణము ప్రభుత్వము, గత ప్రభుత్వమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడము చాలా అన్యాయము. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, మ్యారేజ్లు చేసుకొని ఇప్పుడు కొంతమందికి డివోర్స్ కూడా అయ్యి, డివోర్స్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఉద్యోగం ఉందని కదా అని పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు వాళ్ళ భార్యలు ఉద్యోగం లేదు, నీకేం లేదురా పోరా అని బయట కూడా దోషేసినారు. చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు. ఎక్కడికి పోయినా సరే ఉద్యోగాలు, బయట ఉద్యోగాలకు పోతుంటే కూడా ఇన్ని రోజులు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారా, అదిరా ఇదిరా అనేసి వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నెల 14 లోపు అప్డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డులు పనిచేయమంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. ఆధార్ కార్డులోని వ్యక్తిగత వివరాలను 14 లోపు అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు పనిచేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని ప్రాధికార సంస్థ తేల్చి చెప్పింది. ఆధార్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే 14 గడువు విధించినట్లుగా ఆ సంస్థ చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని 2 సార్లు పొడిగించి చివరిగా 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. కొద్దిపాటి రుజుముతో ఆ తర్వాత కూడా ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని ఆ సంస్థ చెప్పింది. కెనడా లాంటి దేశాలు ఉదాసీన వైఖరిని చూపుతుండటంతో అక్కడ రాడికల్ ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు. కెనడాతో పాటు ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో భారత వ్యతిరేక ధోరణులు అవలంబిస్తున్నారు. తాజాగా ఆపరేషన్ బ్లూ స్టార్ 40వ వార్షికోత్సవం సందర్భంగా కెనడా వాంకోవర్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారత కాన్సులేట్ కార్యాలయం ముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తున్నట్లు చిత్రీకరించారు. అక్టోబర్ 31, 1984 ఆమెను అంగరక్షకురాలు కాల్చి చంపిన విధానాన్ని ప్రదర్శించారు. ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం డిమాండ్ చేస్తున్న సిక్ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ ఈ నిరసనను నిర్వహించింది. దీనిని హిందూ కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,567 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93.10 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారం తెలియజేసే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.